రానున్న 24 గంటల నుండి 48 గంటల వరకు భారీ వర్ష సూచనలకు అనుగుణంగా జిల్లా పోలీసు యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉందని ఎస్పీ కృష్ణకాంత్ కలెక్టర్ ఆనందలు తెలిపారు. భారీ వర్షాల కారణంగా నెల్లూరు నగరంలోని పాతపెన్న బ్రిడ్జి, బోడిగని తోట వద్ద పడిన గండి, పొట్టేపాలెం కలజన్ వారు పరిశీలించారు. తాత్కాలికంగా వాటిపై ఇసుక బస్తాలు వేసి మరమ్మతులు చేపట్టారు. ఆర్ఎన్బి ఎన్హెచ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కాంట్రాక్టర్లకు తగు సూచనలు ఇచ్చారు. ఈ క్రమంలో అక్కడ ఉన్న బోడిగని తోట కుటుంబాలతో వారు మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ లోతట్టు ప్రాంతాలలో ఉన్న సుమారు 100 కుటుంబాలను రెవెన్యూ ఇతర శాఖల సమన్వయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందన్నారు. భారీ వర్షాల కారణంగా సమస్యలు తలెత్తినప్పుడు వాటిని వెంటనే అధికారుల దృష్టికి తీసుకువచ్చే విషయంలో మీడియా సహకారం అందించాలని ఈ సందర్భంగా ఎస్పీ కలెక్టర్లు కోరారు. 2 డేస్ నుంచి మన కంటిన్యూస్ గా వర్షాలు వస్తున్నాయి. కమింగ్ 48 అవర్స్ కూడా మనం అందరికీ నమస్కారం. సో మీ అందరికీ తెలుసు లాస్ట్ 2 డేస్ నుంచి కూడా మనకు కంటిన్యూస్గా వర్షాలు వస్తున్నాయి. నెక్స్ట్ కమింగ్ 48 అవర్స్ కూడా 17th వరకు మనకు వెరీ హెవీ రెయిన్ఫాల్ అని చెప్పేసి మనం ఫోర్కాస్ట్ ఇవ్వడం జరిగింది. సో అంతకుముందే మనము బౌత్ కలెక్టర్ సార్ మేము ఆల్రెడీ మన నెల్లూరు ప్రజలందరికీ మన అలర్ట్స్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. సో ఫోర్స్ కూడా దాదాపు ఒక 3 డేస్ నుంచి ముందు నుంచి వాళ్ళు అలర్ట్గా ఉండడం జరిగింది. ఎస్పెషలీ సోమశివ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మనకు ఆల్రెడీ అక్కడ ఒక స్పెషల్ పార్టీని కూడా మనం డిప్లాయ్ చేయడం జరిగింది. అట్ ది సేమ్ టైం ఇప్పుడు లాస్ట్ 2 డేస్ నుంచి ఈ వర్షాలు మనకు కంటిన్యూస్ పడుతున్నాయి కాబట్టి ఏదైతే వాగులు వంకలు ఎక్కడైతే ఓవర్ఫ్లోయింగ్ ఉన్న చోట మన మెన్ అందరినీ మనం డిప్లాయ్ చేసుకుని వాళ్ళు కంటిన్యూస్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి మనకు ఫొటోస్ కూడా షేర్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం మనకు ఏదైతే ఫిషర్మ్యాన్ వాళ్ళని ఫిషింగ్కి వెళ్ళొద్దని చెప్పి మనం ఆల్రెడీ వాళ్ళకి అలర్ట్ ఇవ్వడం జరిగింది. కొన్ని కొన్ని లో లయింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళని కూడా మనము ఎక్కడైతే వాటర్ ఆల్రెడీ కొద్ది ప్లేస్లో వచ్చాయి వాళ్ళని ఒక 100 మెంబర్స్ దాకా మనము ఎవాక్యుయేట్ చేసి రీఫైలింగ్ సెంటర్స్ కూడా మనం పంపించడం జరిగింది. సో ఫోర్స్ అంతా అలర్ట్గా ఉంది. అట్ ద సేమ్ టైం బోత్ రెవెన్యూ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసుకొని ఎక్కడైతే ఇష్యూస్ ఉన్నాయో ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో కూడా చిన్న ప్లేస్ దగ్గర చిన్న బ్రీచ్ అనేది ఉంటే దాన్ని ముందే ఆల్రెడీ క్లోజ్ చేయడం జరిగింది. సో కంటిన్యూస్గా రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్గా పనిచేస్తున్నారు. సో మీడియా నుంచి మా రిక్వెస్ట్ ఏంటంటే ఎక్కడైనా ఎలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే మీడియా వాళ్ళు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి పోలీస్ డిపార్ట్మెంట్కి ముందే చెప్పేసి దాని తగ్గట్టుకు మనము ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. కొత్త బ్రిడ్జ్ కోసం వర్క్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఈ మధ్యలో కొన్ని ఇల్లులు కూడా మనం ఇప్పుడు ఖాళీ చేయాల్సిన అవసరం అయితే వచ్చింది. సో ఆ ఒక ఇష్యూ కూడా కాబట్టి ఇక్కడ ఒకసారి చూడటం జరిగినాయి. సో మన ఏమైతే ఈ వర్క్ చేసిన కాంట్రాక్టర్ వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. సో ఏదైనా ఇష్యూ ఉన్నదిలో అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ దమ్ దేర్ సపోర్ట్ ఆల్సో ఆల్ సపోర్ట్ కూడా తీసుకొని ఏదైనా యాక్టివిటీస్ టేకప్ చేయడానికి అయితే ఇబ్బంది ఏం లేదు. వీఆర్ స్టిల్ అంటే అందరు కూడా అలర్ట్గా ఉన్నారు. మీరు ఏదైనా ఇష్యూ ఉంటే ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టు ఎనీ ఇష్యూ దయచేసి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్కి వెంటనే తెలియజేయండి. అంటే కొన్ని విషయాలు మన లోకల్ సిబ్బందికి తెలియని ముందే మీ ప్రెస్ వాళ్ళకి తెలిసి ఉంటాయి. అలాంటివి ఇష్యూ వచ్చినా కూడా మీరు ప్రెస్లో ఇవ్వండి, దాంతోపాటు కంట్రోల్ రూమ్కి కూడా వెంటనే తెలియజేయండి. అంటే మన వాళ్ళు కూడా ప్రెస్ ఒకసారి మానిటర్ చేయమని చెప్పి కూడా ఒక కంట్రోల్ రూమ్లో పెట్టి ప్రెస్ కూడా లైవ్ న్యూస్ కూడా మనం మానిటర్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క న్యూస్ ఎక్కడ ఒక చోట్ల మిస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే పెద్ద జిల్లా కాబట్టి. సో అది కూడా మానిటర్ చేస్తున్నాము. మీ నా కోరిక ఏంటంటే దయచేసి మీరు ఒకవేళ న్యూస్ ఏదైనా మీ దృష్టి కూడా వస్తే దయచేసి డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ కూడా ఇవ్వండి. విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ బేస్డ్ ఆన్ యువర్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ రోజు అయితే భారీ వర్షం ఉంది అని చెప్పి ఒరిజినల్గా మనకు ఫోర్కాస్ట్ వచ్చినాయి. కానీ లాస్ట్ ఒక 8 అవర్స్లో మనకు పెద్దగా పడలేదు జిల్లాలో. హార్డ్లీ ఒక 10 to 15 mm మాత్రమే పడినాయి. మోస్ట్లీ ఇప్పుడు చూసినదిలో అయితే ఇప్పటి నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయని అనిపిస్తుంది. సో అందరూ కూడా అలర్ట్గా ఉండాలి నెక్స్ట్ ఒక 24 to 48 hours అని కోరుతున్నాను. సి అక్కడ ఇష్యూ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు సీ ఏరియా మనం పెద్దగా చూడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం ఎవరు కూడా బయట లేరు. అందరినీ కూడా మనం లోపలికి తీసుకురావడం జరిగినాయి. అన్ని బోట్లు కూడా బర్తింగ్ చేసుకొని పెట్టడం జరిగినాయి. అది కాబట్టి సీకి వెళ్ళాల్సిన వాళ్ళు ఎవరు వెళ్ళలేదు. వాళ్ళందరూ కూడా రిటర్న్ ఊర్లోనే వచ్చేస్తున్నాయి. సో అది కాబట్టి సీతో ఎటువంటి ఇబ్బంది లేదు. సీ కోస్ట్లో ఉన్న వాళ్ళకు కూడా అలర్ట్ చేయడం జరిగినాయి. సో అది కాబట్టి ఐ డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీబడీ టు గో టు సీ నెక్స్ట్ ఒక 48 hours to 72 hours లో ఎవరు బయటికి వెళ్ళవద్దు. ఆ ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగినాయి. సో అది ఎటువంటి ఇష్యూ లేదు. మన సైక్లోనిక్ టైప్ ఒక డిస్టర్బ్ అంటే సైక్లోనిక్ స్టోమ్ అన్నట్టు ఒకటి రాకపోవచ్చు. కానీ స్టిల్ వీఆర్ అంటే మానిటరింగ్ మన లాస్ట్ మినిట్ వరకు చెక్ చేసుకునే మనం ఒక క్లారిటీగా చెప్పగలుగుతాము. అది కాబట్టి మానిటర్ చేస్తున్నాము. ఏదైనా ఉన్నదిలో అయితే సీ కోస్ట్లో ఉన్న అన్ని విలేజెస్ 42 విలేజెస్ ఉన్నాయి.
मन को तुम मंडला अभी अलर्ट चयन जरूरत है अं सैक्लोन शेल्टर्स आलरे ऐडेंटिफाई चेसिन सैक्लोन शेल्टर्स उ అక్కడ కి మూవ్ చేయడం జరుగుతుంది ఏదైనా మనకు ఇష్యూస్ వచ్చినదలే సర్ సోమశిల జలాశయం ఇంకా ఇన్ఫ్లో ఎక్కువ అవుతా ఉంది మరి దిగువ ప్రాంతాలు మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు సోమశిలకి ప్రస్తానికి అయితే మనకు పెద్దగా ఇన్ఫ్లోస్ లేవు హార్డ్లీ 10000 క్యూసెక్స్ దాకా ఇన్ఫ్లోస్ వస్తున్నాయి ఆ మనకు ఎప్పుడైతే ఇంతకు ముందు మీరు ఫ్లడ్ చూసిన నెల్లూరులో చూస్తే 5 లక్షల క్యూసెక్స్ అంటే 5 లక్షల మనం ఇప్పుడు దానికి కంపేర్ చేస్తే 10000 అంటున్నాం 10000 ఆల్మోస్ట్ 50 టైమ్స్ అయితేనే క్యూసెక్స్ వచ్చినప్పుడు మునిగిపోయింది సార్ సో నేనేమంటానంటే ప్రస్తానికి అయితే మీరు భయంతో ఉండాల్సిన అవసరం అయితే లేదు మనకి ఏదైనా ఉన్నదిలైతే ఖచ్చితంగా 24 నుంచి 48 గంటల వరకు మనకి టైం దొరుకుతాయి పైన నుంచి ఎందుకంటే వెంటనే సోమశిలకి నీళ్లు రారు ఎక్కడ నుంచి వస్తాయంటే అన్నమయ్య గాని కడప జిల్లాలో బాగా వర్షాలు పడతాయి ఒక 110 150 mmలు అంటే 10 సెంటీమీటర్ పైన వర్షాలు రెండు జిల్లాల్లో పడతాయి అక్కడ దాని వృష్టి ప్రాంతం నుంచి మనకు సోమశిలకి వస్తాయి అక్కడ నుంచి సోమశిల నుంచి వదిలేసినప్పుడు కూడా కొంత టైం అంటే మరి 24 గంటల లేదు ఒక 6 నుంచి 8 గంటల వరకు మనకు కొంత టైం పడుతుంది సో అది కాబట్టి కొంత హెడ్ టైం అయితే మనకు ఉంది కంటిన్యూస్ గా మానిటర్ చేస్తున్నాము ప్రస్తానికి అయితే భయపడాల్సిన అవసరం అయితే లేదు ఏదైనా ఉన్నదిలైతే మీతో ప్రస్తో కూడా అదే విధంగా డైరెక్ట్ గా కూడా మాక్సిమం వాట్సాప్ లో ద్వారా మన సిబ్బందుల ద్వారా ప్రజలకు తెలియజేస్తాను రెండు సెట్ ఆఫ్ విలేజెస్ ఒకటి మనకు పెన్నారుగర్ బ్యాంక్ లో ఉన్న విలేజెస్ రెండోది కోస్టల్లో ఉన్న విలేజెస్ వీళ్ళందర్ని అలర్ట్ చేసి పెట్టున్నాం ఏదైనా విషయం ఉన్నదైతే ఖచ్చితంగా తరలిస్తాం అక్కడ నుంచి ఒక హైయర్ సేఫర్ ప్లేసెస్ కి ఖచ్చితంగా మూవ్ చేపిస్తాం సార్ చెక్ చేసి స్ట్రక్చరల్ ప్రాబ్లం ఏదైనా ఉన్నదైతే ఖచ్చితంగా వి విల్ రెస్ట్రిక్ట్ ద ట్రాఫిక్ చెప్పిన అర్థమైంది నేను చెక్ చేపిస్తాను వి విల్ ఎన్షూర్ దట్ ట్రాఫిక్ ఇస్ రెస్ట్రిక్టెడ్ సో అదైతే అంటే సేఫ్టీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ మీరు చెప్పినట్టు సేఫ్టీ తో టచ్ చేసుకొని మనం ఎటువంటి చేయడానికి అవకాశం లేదు ఖచ్చితంగా విల్ గెట్ ఇట్ టెస్టెడ్ బై ఆర్ఎన్బి స్ట్రక్చరల్ ఇంజనీర్ చెక్ చేయిస్తాను ఒకవేళ స్ట్రక్చరల్ సేఫ్టీ ఏదైనా ఉన్నట్లయితే విల్ డైవర్ట్ హెవీ ట్రాఫిక్ టు ఆల్టర్నేట్ పాత్స్ అదైతే ఖచ్చితంగా చేయిస్తాను కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో దసరావడి పట్టుగుట్టు పెరుమాళ్ కెరుక దసరా దీపావళి పండుగల వేళ వేవేల వర్ణాల వస్త్ర శ్రేణిపై ఫెస్టివల్ ఆఫర్ 1+1 కంచి డిజైనర్ పట్టు సారీస్ 4000 రూపాయలు 1+1 కంచి మల్టీ కలర్ మీనా పట్టు సారీస్ 5000 రూపాయలు 1+1 కంచి మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు సారీస్ 6000 రూపాయలు 1+1 డిజైనర్ వర్క్ పట్టు సారీస్ 7000 రూపాయలు 1+1 బెనారస్ కోటా వీవింగ్ సారీస్ 1300 రూపాయలు 1+1 మగ్గం ఫోల్డ్ బెంటెక్స్ బోర్డర్ సారీస్ 1500 రూపాయలు ఇంకా మరెన్నో రకాల ఆఫర్లు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ వివి మహల్ రోడ్ తిరుపతి